అవతారం విష్ణువు యొక్క 10 ప్రధాన అవతారాలను సూచిస్తుంది. విష్ణుమూర్తి ధర్మాలను పునరుద్ధరించడానికి చెడు శక్తుల నిర్మూలనకై భూమిపై అవతరించాడు. నరసింహ అవతారం విష్ణువు యొక్క 4వ అవతారం. నరసింహావతారం కథ పద్మపురాణంలోని ఉత్తరాఖండలో ప్రస్తావించబడింది. ఇప్పుడు మనం నరసింహావతారం గురించి వివరంగా తెలుసుకుందాం. హిరణ్యాక్షుడు మరణం తర్వాత కోపంతో ఉన్న హిరణ్యకశిపుడు ఇంద్రునిపై దాడి చేసేందుకు తన అసురుల సైన్యానికి నాయకత్వం వహించాడు. అతను పోరాడిన ప్రతిసారి తన యుద్ధాన్ని కోల్పోయాడు. నేను ఈ విష్ణువుని ఓడించాలంటే నాకు ప్రత్యేక శక్తులు ఉండాలి. నేను బ్రహ్మను ప్రార్థిస్తాను. అతను సృష్టికర్త. నేను చాలా కాలంగా ప్రార్థించినట్లయితే బ్రహ్మ నాకు అమరత్వం పొందే వరం కూడా ఇస్తారు అని హిరణ్యకశిపుడు అనుకుంటాడు. హిరణ్యకశిపు అడవికి వెళ్లి తన తపస్సు ప్రారంభించాడు. ఈ సమయంలోనే ఇంద్రుడు హిరణ్యకశిపు రాజ్యంపై దాడి చేసి వారిని ఓడించారు. ఇంకా హిరణ్యకశిపుడి గర్భవతి అయిన తన భార్య కయాదును నిర్బంధించాలని నిర్ణయించుకుంటాడు. కయాదు భయంతో వణుకుతూ అక్కడి నుండి తప్పించుకుని నారదముని ఆశ్రమానికి వెళ్తుంది. కయాదుని నారదముని తన ఆశ్రమంలోకి స్వాగతిస్తారు. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఆ ఆశ్రమంలో ఆమె చాలా విష్ణు కథలు వింటూ ఉండేది. ఆమె కడుపులో ఉండే బిడ్డ ఆ కథలని చాలా ఇష్టంగా వినేవాడు. తర్వాత ఆమె నారదముని యొక్క ఆశ్రమంలోనే అందమైన చిన్న పిల్లవాడికి జన్మనిచ్చింది. తన పేరే ప్రహ్లాద. ఇంతలో హిరణ్యకశిపుడి తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. కుమారా, నేను నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరిన వరం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ప్రభు, నేను చావులేని జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. ఇందుకు బదులుగా బ్రహ్మ ఇలా బదులిస్తాడు. కుమారా, పుట్టిన వారందరూ చనిపోవడం సహజం. నేను నీ కోసం ప్రకృతి రీతులను మార్చలేను. దయచేసి ఇంకేదైనా కోరుకో. అప్పుడు హిరణ్యకశిపుడు ఇలా చెప్తాడు. నేను మానవుడు, జంతువు లేదా దేవుడి చేతిలో చంపబడరాదు. పగలు లేదా రాత్రి సమయంలో నన్ను చంపకూడదు. ఇంటి బయట లేదా వెలుపల, స్వర్గం లేదా భూమిపై నేను చంపబడకూడదు. ఏ ఆయుధం చేత నేను చంపబడకూడదు అంటూ హిరణ్యకశిపుడు చాలా తెలివిగా వరం అడుగుతాడు. కాదనకుండా బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడు అడిగిన వరం ఇస్తాడు. ఈ వరం రాగానే హిరణ్యకశిపుడు చాలా ఆనందపడతాడు. కానీ అతని ఆనందం ఎంతో కాలం కొనసాగలేదు. అతను తిరిగి తన రాజ్యంలోకి వచ్చిన వెంటనే ఇంద్రుడు తన రాజ్యంపై దాడి చేశాడని తెలిసి కోపంతో రగిలిపోతాడు. హిరణ్యకశిపుడు తన భార్య కోసం శోధించి తన కుమారుడు ప్రహ్లాదతో కలిసి తన ఇంటికి సంతోషంగా తిరిగి వస్తాడు. రోజులు గడిచే కొద్దీ హిరణ్యకశిపుడు తన కొడుకు తనకి పూర్తిగా భిన్నమని గమనిస్తూ ఉంటాడు. అతను ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని విష్ణువుని జపించేవాడు. హిరణ్యకశిపుడికి ఇదంతా నచ్చలేదు. కొడుకుని పిలిచి ఇలా అడుగుతాడు. కుమారా, నీవు ఏ పాఠశాల నుంచి ఈ జ్ఞానం నేర్చుకున్నావు? తండ్రి, నేను విష్ణువు గురించి తెలుసుకున్నాను. అతను ముల్లోకాలను పాలించే రాజు. మనము అతనికి అంకితం ఉంటే అతను ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాడు.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి మనసు మార్చడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నించాడు, కానీ అవి ఫలించలేదు. ప్రహ్లాదుడు విష్ణు భగవానుడికి ఒక గొప్ప భక్తుడయ్యాడు. చివరిగా అతను తన సోదరి హోళికని పిలిచాడు. హోళికకి ఒక వరం ఉంది. అదేంటంటే ఆమె శరీరానికి అగ్ని తాకినా ఏమీ కాదు. హిరణ్యకశిపు హోళికని పిలిచి, వీడు నా పుత్రుడు కాదు, నువ్వు తినని నీ ఒడిలో కూర్చోపెట్టుకుని ఆ మంటలో కూర్చో, మీరిద్దరూ ఆ మంటలో కాలుతుంటే నేను చూడాలనుకుంటున్నాను అని ఆదేశిస్తాడు. హిరణ్యకశిపుడు అతని అత్యంత శక్తివంతుడని భావించి భక్తి యొక్క శక్తిని తక్కువగా అంచనా వేస్తాడు. కాని విష్ణువు తన చిన్న భక్తుడిని కాపాడడానికి అక్కడ ఉంటాడు. ప్రహ్లాద తన ప్రభువు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. అతని చుట్టుపక్కల ఉన్న వాటి గురించి అస్సలు పట్టించుకోడు. అగ్నిలో హోళిక తగలబడడం మొదలుపెట్టింది, కాని ప్రహ్లాదకి ఏమీ జరగలేదు. అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. హిరణ్యకశిపు మళ్లీ ఓడిపోయాడు. తన ఓటమిని అంగీకరించలేకపోయాడు. ప్రహ్లాదతో హిరణ్యకశిపుడు ఇలా అంటాడు. నీవెల్లప్పుడూ మీ విష్ణువు నిన్ను రక్షిస్తుంటారని చెప్తుంటావుగా, రమ్మను నాతో పోరాడమని మీ విష్ణువుకి చెప్పు, తన శక్తులేమిటో చూద్దాం అలా చెప్తూ అతను ఒక స్తంభాన్ని గట్టిగా కొడుతూ, ఎక్కడున్నాడు రమ్మను. ఆ స్తంభంలో ఏదో చూసి హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడయ్యాడు. అది సింహం ముఖం, మనిషి శరీరం. హిరణ్యకశిపుడు అది చూసి బిగ్గరగా అరిచాడు. నేను నరసింహ, నారాయణుడి అవతారం. నేను నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాను. నరసింహ హిరణ్యకశిపుణ్ణి గట్టిగా పట్టుకుని అతనిని తలుపు యొక్క ప్రవేశ ద్వారం దాకా ఈడ్చుకెళ్తాడు. ఇంకా అతని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆకాశంపై కాదు భూమిపై కాదు హిరణ్యకశిపుని తన పంజాలతో ఎటువంటి ఆయుధం లేకుండా కనుచీకటిలో రోజులో కాదు రాత్రిలో కాదు హిరణ్యకశిపుణ్ణి చంపి మరోసారి ప్రపంచాన్ని అధర్మం నుండి రక్షిస్తాడు.